इक डीटेल चूस्ते बीआरएस पार्टी जातीय कार्यवर्ग महाराष्ट्र पार्टी कमिटी तम विविध पदों में निम्न सीएम केसीआर ने कल धन्यवाद अधिनेता आदेशानुसार पार्टी बलोपेता कृषि प्रजल की पार्टी विधान तम बाध्य निर्वहिस्टर आपकी बार किसान सरकार नेदम तो वे एन गेपे लक्ष्य महाराष्ट्र व्याप्त प्रजल की पार्टी चेरवेस्टा बीआरएस पार्टी जातीय प्रधान कार्यदर्शि हिमांशु तिवारी नासिक डिवीजन कोऑर्डिनेटर दशरथ सावंत पुणे डिवीजन कोऑर्डिनेटर बालासाहेब जयराम देशमुख मुंबई डिवीजन कोऑर्डिनेटर विजय तानाजी मोहित तैतर पार्टी बलोपेतम कोसम विशेष सेवलु अंदिंचालनि सीएम केसीआर वारिकि सूचिंचारु बीजेपी अंटे भारत जनलु पीडिंचे पार्टी अनि मंत्री हरीश राव विमर्शिंचारु एन्निकल पूर्तैन प्रतिसारी गैस सिलिंडर धरलु पेंचडं केंद्रंलोनि बीजेपी प्रभुत्वानिकि आनवायितंगा मारिंदनि विमर्शिंचारु मेघालय नागालैंड त्रिपुरा एन्निकलु एला मुगिसायो लेदो इला मल्ली गैस धरलु पेंचारनि ध्वजमेत्तारु त्वरलोने कर्नाटक एन्निकलु वस्तुन्नायनि आ एन्निकलु मुगिसिन तर्वात मल्ली पेंचुतामनि आरोपिंचारु ఇక గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీర్పును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్పై 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 350 రూపాయల చొప్పున ధరలు పెంచడం దారుణమైన చర్యనన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్పై 350 రూపాయలు సబ్సిడీ ఉండేదని దాన్ని ఇప్పుడు మోదీ వచ్చాక క్రమంగా తగ్గించి సున్నా చేశారని ఆరోపించారు. ధరలు వేగంగా ముందుకు పోయినట మీరు ఎవరి పక్షాన ఉన్నారు? పేదలకేమో ధరలు పెంచుతారు, పేదలు వాడే పెట్రోల్ మీద ధర పెంచుతారు, డీజిల్ మీద ధర పెంచుతారు, గ్యాస్ సిలిండర్ల మీద ధర పెంచుతారు. దీని ప్రభావం ద్రవ్యోల్బణం పెరిగి ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉప్పు, పప్పు, కూరగాయలు పేదలు వాడే ధరలు ఇలా ఆకాశాన్ని నట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలా మీరు పొద్దున్న లేస్తే నీతి జాతి గురించి మాట్లాడే మీరు అదానీ గారి విషయంలో ఎందుకు నోరెత్తలేరు? ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తలేరు? ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పెంచిన సిలిండర్ ధరలు దించాలని ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ నాయకులు అన్ని చోట్ల కూడా ఇలా ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇలా మా అక్క జిల్లాలు ఈ ధరలు దించేదాకా బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటాం. రేపు కూడా జరుగుతాయి. ఇది జరిగేదాకా కూడా ధరలు తగ్గించేదాకా కూడా బీజేపీ నాయకులు వెంటబడాలి. ఇలా ముఖ్యమంత్రి గారేమో నెలకు 2000 పెన్షన్ ఇస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు చేరారు. ప్రగతి భవన్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. సందర్భంగా ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. దేశంలో కిసాన్ సర్కారు కోసం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని వెల్లడించారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే అలాగే కాంగ్రెస్కు చెందిన మాజీ జనరల్ సెక్రటరీ విఠల్ నాయక్, కాంగ్రెస్ జడ్పీటీసీ సరిత వర్కడ్, అలాగే కిన్వంతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్లాల్ పవన్ గులాబీ కండువ కప్పుకున్నారు. క్రీడల్లో ఇతర దేశాలకు భారత్ పోటీ ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ క్రీడలు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ సికింద్రాబాద్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ క్రీడాకారులు సత్కరించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. సుమారుగా 7000 మంది క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో అమ్మాయిలు ప్రదర్శన చాలా బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఏదైనా క్రీడను ఎంచుకొని దేశానికి పేరు తీసుకురావాలని కిషన్ రెడ్డి కోరారు. దేశ క్రీడల్లో ఓడిపోయిన వారిని వెన్నుతట్టి మోదీ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరరావు అన్నారు. ఇక దేశంలో ఆట గెలిచే విధంగా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి చూపించాలని ఆయన ప్రశంసించారు. ఈ యొక్క క్రీడల్లో మరి ఎంతో ఉత్సాహంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ క్రీడలను విజయవంతం చేయడంలో గత వారం రోజులుగా మరి ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరి ఈరోజు మనకు అందుబాటులో ఉండి ఆశీస్సులు అందజేసి సహకారం అందజేసినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ అసోసియేషన్స్కు, దాని ద్వారా ఈరోజు అనేకమైనటువంటి క్రీడా మైదానాలు కూడా మనకెంతో ప్రేమతో అభిమానంతో అందించినటువంటి దాని నిర్వాహకులకు. దేశంలో తొలిసారి అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న టీ వర్క్స్ను మంత్రి కేటీఆర్, ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్లియు కలిసి ప్రారంభించారు. హైదరాబాద్లోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78,000 చదరపు అడుగుల్లో సకల సదుపాయాలతో టీ వర్క్స్ను వారు నిర్మించారు. సంకలిత ప్రోటోటైపింగ్, ఎలక్ట్రానిక్స్ వర్క్ స్టేషన్స్, అలాగే ఫినిషింగ్ షాప్, లేజర్ కటింగ్, పీసీబీ ఫ్యాబ్రికేషన్స్, కుండల తయారీ, ప్రీ కంప్లైంట్స్,
మెటల్ షాప్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ అందుబాటులో ఉంచారు. శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు దేశంలో తొలిసారిగా టీ వర్క్స్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉత్పత్తుల ఆవిష్కరణలో టీ వర్క్స్ దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. డైలీ వినియోగ వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు టీ వర్క్స్కు వచ్చి తమ సృజనాత్మకతను కూడా పదును పెట్టే వస్తువులు తయారు చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందని తెలిపారు. బట్ టుడే యూ మేడ్ దట్ అనౌన్స్మెంట్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ఇంటెంట్ ఆఫ్ క్రియేటింగ్ 100,000 జాబ్స్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ టు యూ, బికాస్ One of the slogans when we were fighting for the statehood for Telangana was employment. And today, with this sort of a huge opportunity that is coming our way in the form of Foxconn and you blessing us, I think the youngsters of తెలంగాణ వచ్చినాక ఎవరు బతుకులు బాగుపడలేదు, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అత్యాచారాలు చేసేవాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెవ్వాలే అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువయ్యని వెల్లడించారు. వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కాదు, హత్య చేస్తే ఈ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి నేడు దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కట్టిన రైతులకు ఏమీ ఉపయోగం లేదన్నారు. నాగాలాండ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మేఘాలయలో కూడా ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి విజయానంది రెడ్డి ఈశాన్య రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తూ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో వాస్తవాలను గ్రహించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీకి మద్దతు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి సవితేందర్రెడ్డి, సీఎస్ఓ శాంతికుమారితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలు పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుందంటూ ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తి చూపించే ప్రేమ అద్భుతమని, అంతే ప్రేమతో మహిళా లోకమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రత్యేకం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని కూడా సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో 2 సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతుందని కవిత మండిపడ్డారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 8వ తేదీన ఒకరోజు నిరసన దీక్ష చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ దీక్షకు అన్ని ఏర్పాట్లు పార్టీలు సంఘాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక పార్టీ సభల్లో కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మార్చి 13 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉంటాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఏ విధంగా పనిచేసిందో మీ అందరికీ కూడా అవగాహన ఉన్నది. ఎప్పుడైనా కూడా పొలిటికల్ యాక్టివిజంలో ముందున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ తెలంగాణ జాగృతి భారతదేశ వ్యాప్తంగా కూడా పనిచేయాలనేటటువంటి ఆలోచనతోని భారత జాగృతిగా రూపొందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మొట్టమొదటి కార్యక్రమం భారత జాగృతి తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ నెల 10వ తారీఖు నాడు ఒకరోజు నిరాహార దీక్షను కూడా భారత జాగృతి సభ్యులందరం కూడా చేపట్టబోతూ ఉన్నాం. మహిళల యొక్క రిజర్వేషను రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే మన భారతదేశం లాంటి దేశంలో తప్పకుండా రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి జాగృతి బలంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఒకరోజు మొత్తం కూడా నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మార్చి 8 నాడు దీక్ష చేపడదామంటే ఆ రోజు హోలీ ఉన్నందున మార్చి 10వ తారీఖున దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచడం సూచనీయమన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మోదీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణం తగ్గించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చేదు బహుమతులు ఇచ్చారని వినోద్ కుమార్ విమర్శించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారతదేశంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనైతికంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి, కేవలం భారతదేశంలో మాత్రమే పెరుగుతున్నాయి. ఇది ఎన్నిసార్లు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో పార్లమెంట్ బయట నిరసన తెలియజేసినప్పుడు కూడా మోడీ గారు మరి ఈ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వానికి మరి ఆదాయం పెంచుకుంటూ పోతున్నారు. సామాన్య ప్రజల గురించి మోడీ గారు ఆలోచించడం లేదు. ఈరోజు ఈ ధర పెంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అది దృష్టిలో పెట్టుకోకుండా ధర పెంచడం ఇంకా బాధాకరం. నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారత మహిళలకి ఏదో కానుక ఇవ్వాలి. కానుక ఇస్తే ధరలు తగ్గించడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సామాజికంగా ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారు ఎల్పిజి సిలిండర్ ధర పెంచి యూపీఏ హయాంలో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 9 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం 1200 రూపాయలకు చేర్చిందని, వెంటనే ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ చంద్రేణిగుట్ట చౌరస్తా వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇక ఖాళీ గ్యాస్ సిలిండర్లతో పూలమాలలు వేసి బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచిన ఎల్పిజి గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సునీతారావు డిమాండ్ చేశారు. ఎలక తుర్తి అలాగే సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులు సహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతో హైదరాబాద్లో సమావేశమై సమీక్ష చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా గత ఏడాది నవంబర్ 12 సిద్దిపేట ఎలకతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరగగా నాటి నుంచి చేపట్టిన పనులు పురోగతితో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ పనులు చేపట్టాలనే అంశంపై సమీక్షించారు. 578 కోట్ల రూపాయలతో చేపట్టిన 63 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు బండి సంజయ్కి వివరించారు. ఇక పనుల్లో భాగంగా బాస్వాపూర్ పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు 26 మైనర్ వంతెనల పునర్నిర్మాణం వివరాలు కూడా బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్ట్ల నిర్మాణం, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, రీఅలైన్మెంట్లు, స్ట్రక్చర్ పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. మలకనూరు డైరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నార్సింగ్లోని చైతన్య కళాశాల ఘాతుకానికి బలైన విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రులకు తానున్నానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా కల్పించారు. సాత్విక్ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని సంతాపం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చూస్తారని, ధైర్యంగా ఉండాలని బండి సంజయ్ సాత్విక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బడాబాబుల భరతం పడతామని, కార్పొరేట్ విద్యా సంస్థల వెనుకున్న పెద్ద మనుషులు కూడా వదిలిపెట్టబోమంటూ బండి సంజయ్ హెచ్చరించారు. కాగా తన కుమారుడు సాత్విక్ ప్రాణాన్ని అన్యాయంగా పొటన పెట్టుకున్నారని తల్లిదండ్రులు బండి సంజయ్తో వాపోయారు. తన కుమారుడికి పట్టిన గతి మరో విద్యార్థికి జరగకుండా కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ని వారు కోరారు. కాగా ఈ కేసును ఇంతటితో వదిలేదులేదని, అవసరమైతే సాత్విక్ కేసుకు సంబంధించి బీజేపీ లీగల్ సెల్ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని వారికి బండి సంజయ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ విద్యాసంస్థలో వసతుల మెరుగుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోర్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో నగర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ సోమాజిగూడ డివిజన్ బిఎస్ మక్తలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాస్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై భారం మోపడం బాధాకరమన్నారు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇక సిలిండర్ను 500 రూపాయలకు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నేను ఇవాల సూటిగా అడుగుతున్నాను, మే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రాష్ట్రాల్లో 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు? కేంద్ర ప్రభుత్వము ఈ డబ్బునంతా దోచి పెట్టుకుపోయి వాళ్ళ మిత్రుడైన ఆదానికి ఇస్తున్నాడు కాబట్టి దేశ ప్రజలపైన ఈ భారం మోపుతున్నారు. ఆయన మిత్రుడైన కేసీఆర్ కూడా సబ్సిడీ ఇవ్వకుండా, ఎందుకంటే మేము కూడా కేంద్ర ప్రభుత్వం 1200 రూపాయలకు సిలిండర్ పంపిస్తుంటే బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపిస్తున్న వారిపై సిబిఐలను ఎగ్గదోసి వేధిస్తున్నారంటూ భారత జాగృతి మేడ్చల్ జిల్లాకు కన్వీనర్ రజిత రెడ్డి అన్నారు. వాటిని పట్టించుకోకుండా మహిళా సాధికారత కోసం జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత కృషి చేస్తున్నారని చెప్పారు. భారత జాగృతిగా ఆవిర్భవించాక తొలిసారి పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతు లభిస్తుందంటున్న రజిత రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి భారత జాగృతిగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి జాతీయ స్థాయి కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. జాతీయ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు డిమాండ్తో నిరసన దీక్ష ఈ నెల మార్చి 10న చేపట్టాలని ప్రకటించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మేడ్చల్ భారత్ జాగృతి కో కన్వీనర్ రజిత రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రజిత రెడ్డి గారు, భారత జాగృతిగా ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమం చేపడుతున్నారు, ఈ కార్యక్రమం చేపట్టడానికి వెనుక కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ జాగృతి భారత జాగృతిగా ఆవిర్భవించిన తర్వాత ఇది తొలి కార్యక్రమం అండి. ఇది కేవలం మహిళల కోసమే. మా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళా పక్షపాతి ప్రభుత్వం, మా భారత జాగృతి కూడా మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు మేము స్పెషల్గా మా డిమాండ్ ఏంటంటే చట్టసభల్లో మహిళల సంఖ్యలు పెరగాలి, మహిళల సంఖ్య పెరగాలి. ఇప్పుడు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ కోసం మేము ధర్నా చేయబోతున్నాం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మార్చి 10వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము మా అధినేత్రి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్ పెంచడానికి మేమంతా ధర్నా చేయబోతున్నాము. ఈ సందర్భంగా మేము ఇక్కడంతా హాజరయ్యాము. అదేవిధంగా ఇప్పటి వరకు మహిళా బిల్లులో సబ్ కోటా గురించి డిమాండ్ వస్తూ ఉంది. సబ్ కోటా వల్లనే ఈ మహిళా బిల్లు ఆగిపోయింది. దాని పట్ల మీ అధ్యక్షురాలు కవిత గారు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ అంశం అంటే ఒక్క పార్టీతో సంబంధించింది కాదు, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నారు, కానీ మిగతా పార్టీలన్నింటినీ కలుపుకపోవడానికి ఏకతాటి మీద తేవడానికి ఎలాంటి చొరవ అవసరమో ఏమని భావిస్తున్నారు? ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా, మహిళలను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా మా లీడర్ పనిచేస్తుందండి. ఇప్పుడు మేము భారత జాగృతి తరపున మహిళలకు రిజర్వేషన్లు పెంచడానికే మేము ఈ ధర్నా చేయబోతున్నాము, కాబట్టి మా డిమాండ్ ఇదని మేము తెలియజేస్తున్నాము ఆ రోజు. అంటే మీరు మీ పార్టీలో అమలు చేసిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మహిళల పట్ల మీరు చూస్తున్నటువంటి మీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇంకా కింది స్థాయి వరకు అందలేదు అనేది ఒక విమర్శ ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు? అది విమర్శ అని మీరే చెప్తున్నారు. డెఫినెట్గా మా ప్రభుత్వ ఫలాలు కానీ మా ప్రభుత్వం పథకాలు కానీ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అది మారుమూల గ్రామం దాకా మైక్రో లెవెల్లో పనిచేస్తూ పోతుందండి. దానికి కావలసినంత ఫీడ్బ్యాక్ మా దగ్గర ఉంది, మంచిగానే అందుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు వీ హబ్ ఏంటండి, ఇప్పుడు హ్యాక్ అనే యాప్, మహిళల కోసం అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు కూడా కింది స్థాయిలోకి పోతున్నాయని మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు త్వరలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాతో పాటు దానికి అనుబంధంగా ఉన్న దానిలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరి అరెస్టులు జరుగుతున్నాయి. త్వరలో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అవుతుందనే వార్తలు ప్రచారం జరుగుతుందని దీన్ని ఇట్లా చూస్తారు? ఇక అది ప్రచారం ఏదైనా జరగవచ్చు అండి. డెఫినెట్గా అన్యాయం గురించి పోట్లాడే ప్రతి ఒక్కరిని బీజేపీ గవర్నమెంట్ సతాయిస్తుందని ప్రజలకు కూడా బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళకు విరుద్ధంగా ఎవరు పోయినా కానీ వాళ్ళ ఇట్లా వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరు పోయినా న్యాయంగా ఎవరున్నా వాళ్ళకు ఈడీలు ఇవన్నీ కూడా అలవాటే, తెలంగాణ ప్రజలకు కూడా అలవాటైపోయింది. ఎక్కడైనా న్యాయం న్యాయంగానే ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అంటే మహిళల పక్షపాతి మా బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం పైన గతంలో మొదటిసారి జాగృతి ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో మహిళా హక్కులపైన మొదటిసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు కూడా ఖచ్చితంగా అది కక్ష సాధింపు చర్యగా వివిధ కేసుల్లో
ఇతర పార్టీ నాయకులను ఇరికిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే అని కూడా భారత జాగృతి మేడ్చల్ కో కన్వీనర్ నిరజ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్ రెడ్డి, విజయ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా స్థానికులకే ఉపాధి సమస్య నేటికి కొనసాగుతుందని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంచనా ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల కారణంగా స్థానిక భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని అంటున్న అంచనాతో మా ప్రతినిధి జంగిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో భవన నిర్మాణ కార్మికులు కూడా వచ్చి వలస వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. సో దీనికి స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు అంజన్న మనతో ఉన్నారు. అంజన్న అడిగి తెలుసుకుందాం. అంజన్న చెప్పండి, మనము తెలంగాణ ఉద్యమం చేశాము. తెలంగాణ ఉద్యమం చేసిన సమయంలో స్థానికత కోసం ఏంటంటే స్థానిక ఉద్యోగాలు, స్థానికంగానే నీళ్లు, నిధులు అన్నీ. సో ఇది మీ కార్మికులకు ఈ విధానాలు వర్తిస్తాయా, వర్తిస్తున్నాయా? ఇది కంపల్సరీ వర్తిస్తుంది అన్న. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసాం మేడం. మేమేమి చేసినప్పుడు మేము చెప్పాము, నీళ్లు నిధులు అన్నీ ఎట్లా అయితే మీరు ఇస్తామని చెప్పారో మా కార్మికులకు కూడా అదే విధంగా పని కల్పించాలి, పని కల్పిస్తేనే మా జీవనం గడుస్తుంది అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసాము అప్పట్లో. మరి ఇప్పుడు అదే పోరాటం చేయాలని, మాకు పనులు లేని వలన చాలామంది డిమాండ్ చేస్తున్నారు నా దగ్గర వచ్చి. పనులు మనకైతే ఇస్తలేరు, ఇతర రాష్ట్రాల నుంచి అయితే తీసుకొచ్చి పని చేపించుకుంటున్నారు. మనం కూడా మరి ఇక్కడ ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు మనమేమి లబ్ధి పొందాము అని చెప్పేసి చాలామంది నా దగ్గర చెప్తున్నారన్న. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి మీరు ఈ విషయాన్ని తీసుకెళ్లారు, ఎందుకంటే స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలి. ఆ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే ఒకటి రెండు సార్లు చెప్పి చూసామన్న. మన ప్రభుత్వం కూడా మేము అన్నీ ఎక్కడైతే జరుగుతుందో ఈ తప్పు ఈ లోపం మేము కూడా అది చూసి తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. ఇప్పటిదాకా ఎవరు ఏం చేయలేదన్న. అంటే ఇప్పటికీ మనకు 9 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు 17 కావస్తూ ఉంది కూడా. మరి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్థానికులకు అంటే ఇక్కడ ఉన్న కార్మికులకు పనులు దొరక్క మిగతా రాష్ట్రం నుంచి వచ్చి పనులు చేసుకుంటుంటే మరి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి? మరోసారి తెలంగాణ లాగా మరో ఉద్యోగం చెప్పాల్సిన పరిస్థితి ఉందా? కంపల్సరీ డెఫినెట్గా కాదన్న. అందరూ కార్మికులుగా దాదాపు అందరు అనుకుంటున్నారు ఇదే మాట. ఎక్కడ పోయినా మనకు పనులు లేవు, మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవాల్సే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ బిల్డర్ అయినా ఏ ఓనర్ అయినా ఎంత పెద్ద పెద్ద బిల్డర్లు కూడా ఏం చేస్తున్నారంటే బయట నుండి తెచ్చుకొని పనులు చేసుకుంటున్నారు. మరి ఇక్కడున్న మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మనకు ఏం చెప్పారు, 100% కాకుండా మనకు ఒక 50-80% మనకు పనులు కల్పిస్తాం, మిగతా వాళ్ళకు బయట రాష్ట్రాల నుంచి తెచ్చి ఇస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమో దాదాపు అంటే 80% వాళ్ళు ఉన్నారు, 25% మనోళ్ళు పనిచేస్తున్నారు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకు పని దొరకడం లేదు. ఇది మరో ఉద్యమం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కార్మికుల లోపల చెప్పుకుంటూ పోతున్నారన్న. అందుకోసం మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నానన్న, పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి అయితే ఉంది, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. మీరు భవన నిర్మాణ కార్మికులు అందరు కూడా అంటే మీ నాయకులు, సంఘం నాయకులు, బడా బిల్డర్స్ ఎవరైతే బడా సంస్థలు నిర్మాణ సంస్థలు, వారిని ఎందుకు డిమాండ్ చేయలేదు స్థానికులకే ఎక్కువగా వర్క్ ఇవ్వాలి అని? అంటే దాదాపు మన దృష్టికి వచ్చిన దగ్గర ఎక్కడైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పాము. అయితే మీరు ఇక్కడున్న వాళ్ళు లేటుగా పనిచేస్తారు, అందుకోసం మేము ఇవ్వడం లేదు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడే పనిచేస్తారు అని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. వాళ్ళకైతే మేము డిమాండ్ చేశాము, మాకు మాత్రం పని ఇచ్చిన తర్వాతనే మిగతా పని మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేశాము. చేస్తే ఓకే మేము ఇస్తాము అట్లే అని చెప్పేసి చెప్తున్నారు. ఆ మాట అప్పటికే గడిపేసుకుంటున్నారన్న. సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్ళు కావస్తుంది, కానీ ఇప్పటికీ కూడా స్థానికత సమస్య ఇంకా అట్లాగే ఉంది. భవన నిర్మాణ కార్మికులు కూడా స్థానికంగా తమకు లబ్ధి జరగట్లేదు, ఉపాధి దొరకట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని మరో ఉద్యమ రూపంలో వస్తుందా వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ భాస్కర్తో జంగిటి వెంకటేష్, సిటీ విజన్, హైదరాబాద్. నగరంలో ఫిర్జాదిగూడ గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 5లోని ఇక మధుసూదన్ రావు ఇంట్లో చోరీ జరిగింది. అతను లేని సమయం చూసిన రెక్కీ నిర్వహించి రాత్రి చోరీ జరిపినట్లు కూడా తెలుస్తోంది.
మధుసూదన్ రావు కూతురు సత్య కామేశ్వరి చెప్పిన వివరాల ప్రకారం 50,000 రూపాయలు గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ ఆపహరించినట్లు చెప్పారు. భారీ సొత్తు విలువ ఇక చోరీ వ్యక్తుల సుమారుగా 5 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. ఘటనా స్థలంలో క్లూస్టిమ్ ఆధారంగా సేకరిస్తుంది. ఇక చోరీకి గురైన ఇంటి దగ్గర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు విచారిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక రామంతపూర్ ఇంద్రనగర్ కు చెందిన గుడివైన అనూష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇక మొన్న అదృశ్యమైన ఆమె నిన్న మృతదేహంగా కనిపించింది.